ఆంగ్ల మాధ్యమంపై విపక్షాలు బోడుగుండుకి మోకాలకి ముడిపెడుతున్నారని మండిపడ్డారు ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం. ఇంగ్లీష్ నేర్చుకోవాలని పీఠాధిపతులే కోరుతున్నారని, క్రైస్తవ మతం పేరుతో రాద్ధాంతం చేయటం సరికాదన్నారు. పనికిమాలిన పనులే పసలేని ఆరోపణలతో హైందవ మత సంస్కృతి విలువలు పెరుగుతాయా అని తమ్మినేని సీతారాం ప్రశ్నించారు. బోడి తలకాయకుండా మోకాలకి బోడి తలకాయ ముడిపెట్టినట్టు ఇంగ్లీష్ దేనికి నేర్చుకున్నామంటే క్రైస్తవ మతాన్ని ప్రచారానికి పెడుతున్నారని చెప్పి అంత గొప్ప విజ్ఞత కలిగినటువంటి ఆ మహానాయకులకి శిరస్సు వంచి నమస్కరించడమే తప్ప మేము చేయగలిసింది ఏమీ లేదు. శారదాపీఠం స్వామి చెప్పారు, ఆంగ్లం నేర్చుకోవాలి, అది అత్యావశ్యకం. ప్రపంచంలోనే ఇది లింక్ లాంగ్వేజ్గా ఉంది. ఇది మన పిల్లల భవిష్యత్తు కోసం నేర్చుకోవాలని పెడితే దానికి ఎంత పెడుతున్నారండి? క్రైస్తవ మత ప్రచారం అని చెప్తున్నారంటే ఏమనుకోవాలా? ఈవేళ మతం అన్నటువంటిది నాకు సంబంధించిన సమ్మతం, నా సమ్మతంతో మతం తీసుకుంటా. ఈవేళ ఆ విధంగా ఉండాలి తప్ప ఈ విధమైనటువంటి లింకులు పెట్టుకొని చేసుకోవడం కరెక్ట్ కాదు. ఇది ఈవేళ మన హిందువులే క్రిస్టియానిటీలో కన్వర్ట్ అవుతున్నారు, దాన్ని ఏమంటారు? వాళ్ళకి ఎవరైనా చెప్పారా? గ్రామాల్లో వెళ్తున్నారు. ఇది ఇది సరైనటువంటి పద్ధతి కాదు. ఇది రైట్ మత ప్రచారం, మతాల మార్పిడి అనేటువంటిది ఇట్ ఇస్ సెపరేట్ ఇష్యూ. దాన్ని అబ్జర్వ్ చేయడానికి, దాన్ని పాటించడానికి ఒకవేళ అలాంటివి జరిగితే ఏ విధంగా వాటిని నిషేధించాలన్నటువంటిది ఆధ్యాత్మిక సంస్థలు ఉన్నాయి, పీఠాలున్నాయి, పీఠాధిపతులు ఉన్నారు, వాళ్ళది చేసుకుంటారు. దీనికేంటండి ఆంగ్లం కును క్రైస్తవ మతానికి సంబంధం? లింక్ ఎవడండి చెప్పాడు? ఏంటాకి అర్థం కావట్లేదు. మనం ఎక్కడికి వెళ్ళిపోతున్నాం? మనం ఎక్కడికి దిగజారిపోతున్నాం? దీనివల్ల హైందవ సంస్కృతి పెరుగుతుందా? విలువలు పెరుగుతాయా? కాదు. ఇది ఎవరి మతం? వాళ్ళది. ఆ మతం నేను చెప్పాను కదా, ఆ మతం వాళ్ళకి సమ్మతం. అంతే తప్ప ఇవేం పనికిమాలిన ఆరోపణలు, పనికిమాలిన అసలేని ఆరోపణలు. దాని గురించి మాట్లాడడం అంటేనే నేను నిజంగా చెప్తున్నాను, ఆ మాట్లాడినటువంటి వాళ్ళ వ్యక్తిత్వం, వాళ్ళ మనుషులు చూస్తే ఇచ్చిమే నన్ను చూసినంత